యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఉదయం లేచారు కదూ, ప్రార్థించారా? అలాగే దేవుడు మనల్ని ప్రేమించి ప్రతి ఉదయం మనపైన శ్రద్ధను చూపిస్తూ చక్కటి శ్రేష్టమైన వాగ్దానాలు ఇస్తున్నారు కదూ. మరి ఈరోజు కూడా దేవుడు ఆయన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకిచ్చారండి. ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం. కీర్తనల గ్రంథము 31వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. నీవు నా బాధను దృష్టించి ఉన్నావు, నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు. కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడనే సంతోషించెదను. ప్రైజ్ ది లార్డ్. ఎంత చక్కటి శ్రేష్టమైన మాట అండి, భక్తుడు తన అనుభవంలో మాట్లాడుతున్నాడు. ఆయన అంటున్నారు, అయ్యా నీవు నా బాధను దృష్టించి ఉన్నావు, అలాగే నీవు నా ప్రాణ బాధలను కనిపెట్టి ఉన్నావు. అందుకే ప్రభా, నీ అందు నేను నా హృదయం సంతోషభరితంగా ఉంది అని ఆయన తెలియజేస్తున్నారు. ప్రియదేవుని బిడ్డలారా, అవునండి, మనం అనుకుంటూ ఉంటాం కదా, నన్ను ఎవ్వరూ చూడట్లేదు, నేను చాలా బాధలో ఉన్నాను, నన్ను ఎవ్వరూ చూడట్లేదు, నన్ను ఎవ్వరు దృష్టించట్లేదు అని బాధపడుతుంటాం కదా. నిజమే ప్రియదేవుని బిడ్డలారా, మనం బాధలో ఉంటే ఎవ్వరు మనం చూడరండి. నీ బంధువులు కావచ్చు, నీ స్నేహితులు కావచ్చు, నీ రక్త సంబంధీలు కావచ్చు, వారికి నీ యొక్క బాధ అర్థం కాదు, వారి నీ బాధను చూడలేరు. పైకి నువ్వు బాగానే ఉన్నావు అనుకుంటారు కదా. అలాగే భక్తుడు అన్నాడు, నా ప్రాణ బాధలు నువ్వు కనిపెట్టి ఉన్నావని. నిజమండి, మన ప్రాణ బాధల్ని ఎవరు కనిపెడతారు? మనల్ని కనిపెట్టే శ్రద్ధ ఎవరికి ఉంటుంది? ఎవరికి ఉండదు కదా. మన పైన ఎవరు శ్రద్ధ చూపించరు కదా. మరి మన శోధలో ఉన్నా, బాధలో ఉన్నా, వేదనలో ఉన్నా అంతగా మనల్ని ఎవరు దృష్టించరు. మీరు కూడా ఒకవేళ ఎవరు నన్ను దృష్టించట్లేదు, నేను చాలా బాధలో ఉన్నా, చాలా ప్రాణ బాధలో ఉన్నా, నన్ను ఎవరు చూడట్లేదు, నా బంధువులు, నా స్నేహితులు, నా రక్త సంబంధికులు, నా తోబుట్టులు ఎవరు కూడా నన్ను చూడట్లేదు అని బాధపడుతున్నావా? ప్రియదేవుని బిడ్డ, మనుషులు చూడరండి. మనుషులకు నీ బాధ అర్థం కాదు, వాళ్ళు అర్థం చేసుకోలేరు, నేను చూడలేరు. నువ్వు ఎంత బాధపడుతున్నావో నీ శరీరంలో ఉన్న రోగాన్ని బట్టి, నీకున్న అప్పును బట్టి, నీకున్న నిందను బట్టి, నీకున్న వేదనను బట్టి, దేవుని బిడ్డలారు, నీకున్న శ్రమలను బట్టి, నీకున్న కష్టాలను బట్టి నువ్వెంత బాధపడుతున్నావో ఎవ్వరు నిన్ను చూడలేరు కదా. నీ హృదయంలో ఉన్న బాధ, నీ హృదయంలో ఉన్న వేదన, నువ్వెంత ప్రాణ బాధలో ఉన్నావో నీ దేవుడు మాత్రమే నేను దృష్టించగలిగిన దేవుడు. మనుషులు పైరూపాన్ని చూస్తారు కదా, కానీ దేవుడు నీ అంతరంగాన్ని చూస్తాడు. నీ అంతరంగంలో ఎంత బాధపడుతున్నావో అది ఆయనకే తెలుస్తుంది. ఎందుకనంటే మనం ఆయన బిడ్డలం కదా అండి. ఆయన స్వరక్తం ఇచ్చి మనల్ని సంపాదించుకున్నాడు కదా. అందుకే మనం ఎంత బాధపడుతున్నామో అది ఆయనకే అర్థమవుతుందండి. మనం ఆరాధిస్తున్న యేసయ్య మనల్ని చూచే దేవుడు, మనల్ని పట్టించుకునే దేవుడు. అదే భక్తుడు అంటున్నాడు, అయ్యా నేనెంతో బాధలో ఉన్నప్పుడు ఏ మనుషులు నన్ను దృష్టించలేదు, కానీ అయ్యా నేను ప్రాణ బాధలో ఉన్నప్పుడు నన్ను ఎవరు కనిపెట్టలేదు, కానీ నువ్వు నన్ను కనిపెట్టి ఉన్నావయ్యా. అందుకే నేను ఆనందభరితుడని సంతోషిస్తున్నానని మరి భక్తుడైన దావీదు మాట్లాడుతున్నారా? ప్రియదేవుని బిడ్డలారా, అవును, మీరు కూడా అనుకుంటున్నారా, నేను బాధలో ఉన్నప్పుడు మనుషులు ఎవ్వరు నన్ను పట్టించుకోవట్లేదు, ఎవ్వరు నన్ను చూడట్లేదు. దేవా, నువ్వు కూడా నన్ను పట్టించుకోవట్లేదా, నీవు కూడా నన్ను చూడట్లేదా అని బాధపడుతున్నారా? నానా కృంగిపోయి ఉన్నారా, వేదనలో ఉన్నారా? నేనెంత బాధపడుతున్నానో నీకు అర్థమవట్లేదయ్యా అని యేసయ్యను అడుగుతున్నారా? నీ దేవుడు నేను పట్టించుకునే దేవుడు నానా, నీ దేవుడు నేను చూసే దేవుడు, నీ బాధలు ఆయన చూస్తున్నాడు, ఆయన నిన్ను కనిపెట్టి ఉన్నాడు. నువ్వెంత బాధపడుతున్నావు కనిపెట్టి చూస్తున్నాడు నానా. నీ పైన అంత శ్రద్ధ ఉంది యేసయ్యకు. ఆయన నిన్ను కూడా దావీదు జీవితంలో బాధలను కనిపెట్టి, ఆయన యొక్క జీవితంలో ఉన్న బాధలన్నీ కనిపెట్టి, ఆ బాధలన్నింటినీ కూడా తొలగించి
ఆయన జీవితంలో ఆనందాన్ని కలుగజేశాడో, మరి దేవాది దేవుడు అదే దేవుడు ఇప్పుడు కూడా సజీవుడై ఉన్నాడు, ఆయన నీ మధ్య సంచరిస్తున్నాడు, ఆయన కూడా నీ బాధలు కనిపెడుతున్నాడు, ఆయన నీ ప్రాణ బాధలను మరి చూస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన నీ జీవితంలో కూడా ఆనందాన్ని సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు. నీ దేవుడు ఎవరో తెలుసా? నేను చూస్తున్న దేవుడు. నీ దేవుడు ఎవరో తెలుసా? నేను పట్టించుకునే దేవుడు. అందుకే ఇంకెప్పుడు కూడా కృంగిపోవద్దండి. మరి ఆ దేవుడు నన్ను చూడట్లేదని అనుకోవద్దండి. నీ దేవుడు నిన్ను దృష్టిస్తున్నాడు. నువ్వు ఎక్కడున్నప్పటికీ, నువ్వు ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నా, ఎంతటి బాధను అనుభవిస్తున్నా, నీ దేవుడు నిన్ను దృష్టిస్తున్నాడో. ఆయన నీకున్న ప్రతి బాధ నుంచి దేవుడు నీకు విడుదలిస్తారు. నీ జీవితంలో మరి ఆనందాన్ని కలుగజేసే దేవుడు నువ్వు ఆరాధిస్తున్న యేసయ్య. అందుకే ఈ మాటను నమ్ముతున్నారా? ఈ మాటను మరి నీ దావీదన్న నిన్ను బట్టి నేను ఆనందపడుతున్నాను. ఈ మాటను బట్టి నువ్వు కూడా ఆనందాన్ని కలిగి ఉంటావా? నీ మాటను బట్టి నువ్వు కూడా సంతోషపడతావా? ఇప్పటి వరకు వేదన ఉన్నా, నువ్వు ఏ బాధలో ఉన్నా, నీ దేవుడు నేను దృష్టిస్తున్నాడు కదా. అందుకే ఇప్పటి వరకు ఒకవేళ నీ జీవితంలో బాధ ఉందేమో, కానీ యేసయ్య నీ జీవితంలో ఆనందాన్ని సంతోషాన్ని కలుగజేస్తాడు. నిన్ను దృష్టించిన దేవుడు కదా, నేను చూస్తున్న దేవుడు కదా, నీ బాధలు తొలగించి నీకు సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు. అందుకే ఈ మాటను నమ్ము, ఈ మాటను బట్టి ధైర్యం తెచ్చుకో, యేసయ్యను విశ్వసించు. ఆయన నీ జీవితంలో ఉన్న బాధను చూస్తున్నాడు. మరి అందుకే యేసయ్యకి థ్యాంక్స్ చెప్తావా? యేసయ్య, ఎంతో చక్కటి వాగ్దానం ద్వారా నన్ను బలపరిచినందుకు నీకే వందనాలు యేసయ్యనే. యేసయ్యకి థ్యాంక్స్ చెప్పండి. మరి ఎంతమంది ఈ వాగ్దానాన్ని విశ్వసిస్తున్నారో, మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడనుగాక. అందరూ కలిసి ప్రార్థన చేసుకుందామండి. ప్రియ పరలోకపు తండ్రి, నీ గొప్ప నామానికి వందనాలయ్యా. తండ్రి, ఉదయకాలపు వేళ మీరు ఇచ్చిన ప్రశస్తమైన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు యేసయ్య. ఎంతమంది ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకున్నారో, ఎంతమంది ఈ మాటను విశ్వసిస్తున్నారో ప్రభువా, వారందరి జీవితంలో నీ కార్యములు జరుగునుగాక. ప్రియ తండ్రి నాయన, అలాగే తండ్రి ప్రభా, అవునయ్యా నాయన, మేమెంత బాధ అనుభవిస్తున్నామో, మనుషులు ఎవ్వరు మమ్మల్ని దృష్టించరయ్యా, కానీ మా ప్రాణ బాధలను, మా బాధలను చూచే దేవుడివి, మమ్మల్ని కనిపెట్టుకుని ఉండే దేవుడువు, నువ్వు ఒక్కడవే దేవా. నాయనా, ఇదిగో దావీదు అయ్యా ఎన్నో బాధల్లో ఉన్నప్పుడు దృష్టించిన దేవుడు, దావీదు ప్రాణ బాధల్లో ఉన్నప్పుడు కనిపెట్టి ఉన్న దేవుడు అయ్యా, తన జీవితంలో ఉన్న ఆ బాధను తొలగించి ఆనందభరితుడుగా సంతోషాన్నిచ్చి నడిపించిన దేవుడు, ఇప్పటికి కూడా నువ్వు సజీవుడుగానే ఉన్నావు తండ్రి. నాయనా, నిన్ను మేము నమ్ముతున్నాం, నీ మాటను మేము విశ్వసిస్తున్నాం ప్రభువా. ఈరోజు ప్రభువా నాయనా, ఈ యొక్క వాగ్దానం వింటున్న బిడ్డల యొక్క జీవితాల్లో ఎటువంటి బాధను అనుభవిస్తున్నారో తండ్రి నాయన, అయ్యా ఏ పరిస్థితులను బట్టి, అయ్యా ఏ సందర్భాలను బట్టి ప్రభా, అయ్యా ఇదిగో తండ్రి వారి జీవితంలో ఉన్న ఒకవేళ కష్టాలను బట్టి, శోధనను బట్టి, అప్పులను బట్టి, అనారోగ్య పరిస్థితులను బట్టి ఒకవేళ బాధను అనుభవిస్తున్నారేమో తండ్రి, ఎవ్వరు కూడా వారిని దృష్టించేవారే లేక బాధపడుతున్నారేమో, కానీ అయ్యా నువ్వు మాత్రమే దృష్టించే దేవుడు అని ఈరోజు ఉదయ కాలంలో మాట్లాడినందుకు వంద నా దేవా. నాయనా ఇదిగో తండ్రి నాయనా, ప్రతి ఒక్కరి బాధను దృష్టించి వరకున్న ప్రతి బాధను తొలగించమని ప్రార్థిస్తున్నామయ్యా. వారి జీవితంలో కూడా ఆనందాన్ని దయచేయండి, సంతోషాన్ని దయచేయండి ప్రభా. వారు నిన్ను స్తుతించి గనపరిచేవారిగా వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన ఈరోజు మ్యారేజ్ డేస్ బర్త్డేస్ చేసుకుంటున్న వారి జీవితంలో కూడా నీ గొప్ప కార్యములు జరుగునుగాక, నూతనమైన దీవెనలు వరకు మెండుగా అనుగ్రహించబడనుగాక. ప్రియ తండ్రి, ఈ సంవత్సర కాలం నీ కృపాక్షేమములతో వారిని నడిపించండి. ఈ దినమంతని ప్రశస్తమైన సన్నిధి మా అందరితో ఉంచి నడిపించమని యేసునామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రాణము నిన్ను కోరే యేసయ్యా, నన్ను చేరయ్యా.